వెల్కమ్ టు విహారీ న్యూస్. ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచ నలుమూలల నుండి రామ భక్తులు పెద్ద ఎత్తున శ్రీరాముణ్ణి దర్శించనున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను చేస్తుంది. నుండి మొదలవనున్న ఈ కార్యక్రమం యజ్ఞ క్రతువులతో ప్రారంభం కానుంది. జనవరి 15 నుండి 22 వరకు జరగనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజైన జనవరి 22వ తేదీ 12:29 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. మొదటగా జనవరి 15న మకర సంక్రాంతితో అశుభకాలం పోవటంతో రామయ్య విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకొస్తారు. ఆ తరువాత రోజు జనవరి 16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభమవుతాయి. ఇక జనవరి 17న శ్రీరాముని విగ్రహం నగర ఊరేగింపు జరుగుతుంది. జనవరి 18న మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేష పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణశక్తి పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టబడుతుంది. జనవరి 19న రామ మందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. అంటే కర్రతో కర్రను మధిస్తూ అగ్నిని రాజేస్తారు. అలా వచ్చిన అగ్నితో యజ్ఞాన్ని మొదలు పెడతారు. జనవరి 20న వేరువేరు నదుల నుండి సేకరించిన నీటిని 81 కలశాలతో పుణ్యహవచనం కార్యక్రమం ద్వారా రామ మందిరం యొక్క గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు. జనవరి 21న జలాదివాసం చేస్తారు. అంటే యజ్ఞం చేసిన అనంతరం ప్రత్యేక పూజల మధ్య రాముడు విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు. ఇక చివరి రోజు జనవరి 22న ప్రధాన కార్యక్రమమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి గొప్ప పూజ జరుగుతుంది. కాబట్టి అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం 12:29:08 నుండి 12:30:32 మధ్య కాలంలో రామయ్య విగ్రహాన్ని కేటాయించిన స్థలంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.